చిన్నతనంగా ఖమ్మం తరలించిండు. ఇది కార్మికులను, ఈ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఈ యొక్క చర్యలు ఈ యొక్క కేసీఆర్ చేపడుతుండు. కేసీఆర్ ఆనాడు కాసిం రిజ్వీ లెక్క ప్రజలను అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన సాధిస్తుండు. ఇది చల్లదు. ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఎక్కడో ఉండి నువ్వు ఉద్యమం చేస్తే నీ ఉద్యమానికి ఉవ్వెత్తున వచ్చిన విద్యార్థి అమరవీరుల త్యాగాలు, కార్మికుల త్యాగాల శవాల గుట్టల మీద నువ్వు పరిపాలన చేస్తున్నావు. ఇప్పటికీ కూడా ఈ శవాలను నువ్వు నెట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నీ ఒకటే ఖబర్దార్ సీఎం గారు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాసిం రిజ్వీ లాంటి నిజాం నిరంకుశ పాలనను తరిమి కొట్టిన ఒక శక్తి ఉంది, పౌరసత్వం ఉంది. మరి అలాంటి గత 2001 నుంచి కేసీఆర్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మరి ఎంతోమంది అమరులు త్యాగాలు చేసి ఇలా తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర ఉన్నటువంటి ఆర్టీసీని, ఆర్టీసీ కార్మికులను 42 రోజులు సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులు దాంట్లో ప్రముఖ పాత్ర పోషించి ఉద్యమాన్ని ఉపెత్తులు నడిపిన ఈ కార్మికులను మరి ఈ సంస్థను ఎత్తేసి తన కుటుంబానికి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసుకొని తను తీసుకునే విధంగా ఈ యొక్క దుర్మార్గ ఆలోచన చేస్తుంటూ ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీసీలో శ్రీనివాసరెడ్డి అనే ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం ఆర్టీసీ సంఘాలను కూడా శవాన్ని తాగకుండా త్యాగాలతో సాధించుకున్నటువంటి తెలంగాణను 6 సంవత్సరాల్లోనే కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ ప్రజలను, తెలంగాణ బిడ్డలను అత్యంత దారుణంగా హింసలకు గురి చేస్తూ ఒక నియంతృత్వ వైఖరితో తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకున్నటువంటి కేసీఆర్ని తెలంగాణ ప్రజలు త్వరలోనే పొందబెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ఒక్కరోజే డిస్మిస్ చేసి వాళ్ళ కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఒక దొంగ కేసీఆర్ను తెలంగాణ ప్రజలు త్వరలోనే ఒక తిరుగుబాటు ద్వారా వాడిని తలుని కొట్టేటటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. నిజాం కంటే అత్యంత భయంకరమైనటువంటి ఒక నియంతగా ఈరోజు కేసీఆర్ తన ఉరికిని చాటుకుంటూ తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ ప్రజల పైన తన దేశాన్ని కలుపుతా ఉన్నాడు. విజయమి రాజ్యం.